కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ పట్ల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ 3 రోజుల పాటు సమ్మె చేపట్టారు కోదాడ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ సంఘాలు. మా బీఎస్ఎన్ఎల్ సంస్థ పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నాం, కానీ మా 4G సెక్టరం ఇవ్వడానికి వాళ్ళ ప్రభుత్వం అంగీకరించట్లేదు. ముఖ్యంగా 4G సెక్టరం ఇస్తే కనుక మేము గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్లు సేవలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మేము దాన్ని అడుగుతున్నాం. ముఖ్యంగా మేము గ్రామీణ ప్రాంతంలో చేయడానికి మాకు సర్వీసు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి 4G సెక్టరం ఇవ్వాలని కోరుతున్నాం. అంతకుముందు ఆంధ్రాలో ఉదుత్ తుఫాను వచ్చినప్పుడు కూడాను మా బీఎస్ఎన్ఎల్ సంస్థ ఉండబట్టే ఆ రోజు తుఫాను వచ్చింది కూడా మేము అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగాము. అందుకని ఆ స్పెక్ట్రాన్ని 4G స్పెక్ట్రాన్ని వెంటనే ఇవ్వగలరని ఆశిస్తున్నాం. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులైనటువంటి మేమందరము ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్లో బీఎస్ఎన్ఎల్ తరఫున 18, 19, 23 రోజులు దేశవ్యాప్త సమ్మె చేస్తున్నాం. ఈ యొక్క సమ్మె ముఖ్యంగా దేశ సంరక్షణ కోసం, సంస్థ సంరక్షణ కోసం, భావితరాల సంరక్షణ కోసం చేస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసినట్లయితే ఏ పౌరుడికి కూడా సంరక్షణ లేకుండా పోతుంది, తర్వాత వాళ్ళ యొక్క వ్యక్తిగత భద్రత కూడా లేకుండా పోతుంది. కాబట్టి ఈ యొక్క సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులైనటువంటి మాకు, అదేవిధంగా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి ఈ 3 రోజుల సమ్మె మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా కేవలం దేశ భద్రత, దేశ సంరక్షణ, సంస్థ యొక్క భద్రత కోసం చేస్తున్నాం.